ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో మీరు నెలకు 100,000 రూపాయల నుండి 200,000 వరకు సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి తెలుసుకోబోయే ముందు మొదటిసారి మీరు మన ఛానల్ ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే బిజినెస్ గ్రీస్ తయారీ పరిశ్రమ బిజినెస్. దేశంలో వాహనాల వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. ఈ అభివృద్ధి పరోక్షంగా గ్రీస్ వినియోగం అధికం కావడానికి దారితీస్తుంది. గ్రీస్ లూబ్రికేటింగ్ ఆయిల్ సబ్బుల మిశ్రమం కదిలే యంత్ర భాగాల అరుగుదలను నిరోధించడానికి గ్రీజ్ అనేది ఉపయోగిస్తారు. వాహన పరిశ్రమల రంగంలో అభివృద్ధి వలన గ్రీజ్ వినియోగం క్రమేణా పెరుగుతున్నది. గ్రీజ్ తయారీని చిన్న స్థాయి పరిశ్రమగా చేపట్టే అవకాశం ఉన్నందున గ్రీజ్ వినియోగం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉంటున్నందున యువత అన్ని ముఖ్య పట్టణాల నగరాలలో గ్రీజ్ తయారీ పరిశ్రమను ప్రారంభించి జీవనోపాధి అనేది పొందవచ్చు. గ్రీజ్ పరిశ్రమ వలన వాతావరణ కాలుష్యం అధికంగా ఏర్పడే అవకాశం ఉన్నందున పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి మనకి ప్రత్యేక పర్మిషన్ అవసరం అనేది ఉంటుంది. గ్రీజ్ తయారీ పరిశ్రమకి మనకి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. వెజిటేబుల్ ఆయిల్, క్విక్ లైమ్ మినరల్ ఆయిల్ లేదా లూబ్ బేస్ ఆయిల్, మిర్బేని ప్యాకింగ్ మెటీరియల్. మిర్బేని ప్యాకింగ్ మెటీరియల్ అనేవి మనకి ఈ గ్రీజ్ తయారీ పరిశ్రమకి ముఖ్యంగా కావాల్సిన రా మెటీరియల్స్. ఇంకా అవసరమైన యంత్ర పరికరాలు బేబీ బాయిలర్, ఎంఎస్ స్టీమ్ జాకెట్ కెటెల్, మిక్సింగ్ ప్యాన్ ప్రధానంగా అవసరమైన యంత్ర పరికరాలు. ఇంకా ఈ పనికి కనీసం 4 పనివారు అనేది అవసరం ఉంటుంది. ప్రాజెక్ట్ వ్యయంకి వస్తే భూమి భవనాలు అనేది సొంతది కావాలి. ఇంకా యంత్ర పరికరాలు 285,000 అవుతుంది. ముడి పదార్థాలు నెలకి 1,00,000, వేతనాలు నెలకి 12,000, ఇతర వ్యయాలు నెలకు 3,000. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 400,000. ప్రాజెక్ట్ వనరుల సమీకరణ, బ్యాంక్ నుంచి పెట్టుబడి రుణం 300,000, వ్యవస్థాపకుని పెట్టుబడి 1,00,000, మొత్తం కలిపితే 400,000. ఇంకా సంవత్సర ఉత్పత్తి వ్యయం అనేవి ముడి పదార్థాలు 1,380,000, తరుగుదల 42,750 రూపాయలు, రుణంపై వడ్డీ 13.5% అంటే 40,500. ఇంకా మొత్తం ఉత్పత్తి వ్యయం 14,63,250 రూపాయలు, 14,63,250 రూపీస్. ఫ్రెండ్స్ ఇంకా మార్కెటింగ్ విషయానికి వస్తే లోకల్లో ఉన్నటువంటి ఆటోమొబైల్ షాప్స్, ఇంకా మెకానిక్ షాప్స్ లేదా లారీ ట్రాన్స్పోర్టర్స్ ని మనం వెళ్లి డైరెక్ట్ గా గ్రీజ్ గురించి, క్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తక్కువ ప్రైస్ లో మనం వాళ్ళకి సేల్ చేయగలిగితే మార్కెటింగ్ అనేది మనకి చాలా ఈజీ అవుతుంది. ఇంకా ప్రాఫిట్ విషయానికి వస్తే సంవత్సర అమ్మకాలు 17,50,000, వేత మొత్తం వ్యయం వచ్చి 14,63,250, స్థూల లాభం 286,770. ఇంకా మార్కెట్ ఖర్చులు అమ్మకాలపై 3%, 52,750. ఇక నికర లాభం 234,400, అమ్మకాలపై లాభం 13.37%, ఇంకా పెట్టుబడిపై లాభం 58.6%. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి, అలాగే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.